సరే, మన ధ్యానాంశం ఏంటంటే దేవుడు మనము లోతుగా ఆయన్ని తెలుసుకోవాలని కోరుతున్నాడు. హల్లెలూయా. చాలామందికి యేసు ప్రభువుని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే దేవుణ్ణి మనము లోతుగా తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి మనం పూర్తిగా తెలుసుకోగలిగితే, ఆయన శక్తి ఎంతదో మనం తెలుసుకోగలిగితే, ఆయన ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకోగలిగితే మనము ఎప్పటికీ ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టనే పెట్టము. హల్లెలూయా. ఎందుకు మన జీవితాల్లో ఒక కష్టం వస్తేనో, ఒక ఇరుకొస్తేనో, ఒక ఇబ్బంది వస్తేనో, లేకపోతే మనము అనుకొననటువంటిది మన జీవితంలో ఎదుర్కొంటే దేవుని మీద సనుగుతూ గొనుగుతూ యేసు ప్రభుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి అంటే యేసు ప్రభుని మనం లోతుగా తెలుసుకోలేదు. ఎంతవరకు తెలుసుకున్నామంటే పై పైనే యేసు ప్రభుని తెలుసుకున్నాము. కాబట్టి మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో యేసును విడిచిపెట్టేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు మనము ఆయనను లోతుగా తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనము మూడు విషయాలలో లోతునకు వెళ్ళాలని తెలియజేస్తోంది. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 5:4 యేసు ప్రభువుల వారు సీమోను పేతురుతో ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను పేతురుతో యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, సీమోను నీ దోనెను లోతునకు నడిపించు. లోతునకు నడిపించినటువంటి తర్వాత చేపలు పట్టడానికి మీ వలలు వేయండి. సీమోను పేతురు పరిస్థితి ఏంటంటే మనందరికీ కూడా తెలుసు. ఆయన రాత్రంతా ప్రయాసపడ్డాడు. చేపల కొరకు ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ప్రయత్నం చేశాడు. ఒక జాలరిగా ఎక్కడెక్కడ చేపలు పడతాయో ఆయనకు తెలుసు. అన్ని ప్రయత్నాలు చేశాడు, తెలిసిందంతా చేశాడు. అయితే ఆ రాత్రి ఆయనకు ఏమీ దొరకలేదు. ఇక నేనేం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి అని చేపలు పట్టడానికి తెచ్చుకున్నటువంటి వలలను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కడుక్కునేస్తూ ఉన్నాడు. ఎందుకు కడుక్కుంటున్నాడంటే తిరిగించి వెళ్ళిపోదాం, ఇక ఈ జీవితంలో నేను అనుకున్నది సాధించలేకపోయాను, నా యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు, ఇక ఏం చేయాలో దిక్కు తోచదు, కాబట్టి ఎందుకు చేపలు పట్టడం అని ఒక నిరాశ నిస్పృహలో ఆయన తిరిగి ఇంటికి బయలుదేరడానికి వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ సమయంలో మీ జీవితంలో అలాంటి స్థితిని కలిగి ఇక్కడ కూర్చుని ఉన్నారేమో, జీవితంలో ప్రయాసపడి ప్రయత్నాలు చేసి ఎంత మాత్రము ప్రయోజనం లేక దేవుని సహాయాన్ని పొందుకోలేక నిస్సహాయ స్థితిలో పడిపోయి ఒక నిస్సహాయంలో నిస్పృహలో నీవు నీ వలలను కడుక్కుంటూ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నావేమో, అయితే దేవునికి స్తోత్రం. దేవుడు అలాంటి సమయంలో అలాంటి పరిస్థితిలో నిన్ను ఎదుర్కోవాలని నీ దగ్గరికే వస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురిక బయలుదేరదామని సిద్ధపడ్డాడో, ఎప్పుడైతే పేతురిక నా జీవితంలో ఎంత మాత్రము ప్రయోజనం లేదు, నా యొక్క ప్రయత్నాలన్నీ కూడా పనికి రాకుండా అయిపోయాయి అనుకున్నాడో, యేసు పేతురును వెతుక్కుంటా వచ్చాడు. హల్లెలూయా. అందుకోసమనే దేవుడు నీ కొరకు ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. అందుకే దేవుడు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క దైవజనులను లేవనెత్తి ఆ విధంగా నిస్సహాయ స్థితిలో నిస్పృహలో పడిపోయి కృంగిపోయి కొట్టుమిట్టలాడుతున్నటువంటి నీ జీవితంలోనికి యేసును పరిచయం చేయడానికే దేవుడు ఈ యొక్క కూడికలను ఏర్పాటు చేశాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. హల్లెలూయా. అలాంటి స్థితిలో నీ ఉంటే నీకు ఒక శుభవార్త ఏంటంటే యేసు నీ దగ్గరికి వస్తున్నాడు. యేసు నీ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడండి పేతురుతో, సిమోను నీ దోనెను లోతునకు నడిపించమన్నాడు. పేతురు ద్వారా మనం నేర్చుకునేటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి పాఠం ఏంటంటే, అవును నా జీవితంలో ఓడిపోయా, అవును నా జీవితంలో ఇది వరకు వాటిని పొందుకోలేకపోయినా, అయినను నీ మాట చెప్పున నేను వలలు వేస్తాను. హల్లెలూయా. ఒకవేళ ఇది వరకు నీ జీవితంలో ఓడిపోయి ఉంటే,
నీ జీవితంలో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి నిష్ఫలుడిగా ఉండిపోయి ఉంటే కూడా పర్లేదు, ఒక్కసారి యేసుని నీవు రుచి చూడు, ఒక్కసారి యేసు మాటకు నీవు విధేయత చూపు, నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు ఆయన అనుభవాన్ని పక్కన పెట్టి యేసు మాటను విని ఆ మాట చొప్పున వలలు వేశాడో, అప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. హల్లెలూయా. ఇక్కడ మనము ఒక నిమిషం ఆలోచన చేయాలి. అంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి పేతురు జీవితంలో విసిగిపోయాడు, వెళ్ళిపోదామని సిద్ధపడ్డాడు, ఇక ఏమీ ప్రయోజనం లేదు, ఏమీ దొరకదని కూడా నిశ్చయించుకున్నాడు. అయితే ఆ యొక్క పేతురు ధోనిని లోతునకు నడిపించడానికి అసలు ఏది ఆయన్ను ప్రేరేపించింది, ఏ కారణాన్ని బట్టి పేతురు ఆ యొక్క ధోనిని లోతునకు నడిపించాడు? ఒకవేళ నువ్వు ప్రశ్నించవచ్చు, ఏ కారణాన్ని బట్టి నేను యేసు మాట వినాలి, బానే ఉంది యేసు చెప్పినటువంటి మాట వింటే పేతురు జీవితంలో అద్భుతం జరిగింది. అయితే ఆ యొక్క నిస్సహాయ స్థితిలో పేతురు దేవుని మాటను వినటానికి ఏది సహాయపడింది? ఏది నా జీవితంలో ఈ నిస్సహాయ పరిస్థితిలో యేసు మాటకు విధేయత చూపడానికి నాకు సహాయం చేస్తుందని ప్రశ్నిస్తే అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి 3వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోనె ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని అడిగి కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి పాఠం మనం నేర్చుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అవును, నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు నిన్ను బాగు చేయగలడు. ఎలాంటి అనారోగ్యాన్నైనా దేవుడు స్వస్థపరచడానికి శక్తి కలిగినటువంటి వాడే. నీ పరిస్థితులను ఆయన మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడే. అయితే అయినప్పటికీ ఎందుకు నీ జీవితంలో దేవుని యొక్క స్వస్థతను శక్తిని పొందుకోలేకపోతున్నావంటే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఉంది. ఎందుకు పేతురు ధోనిని లోతుకు నడిపించగలిగాడంటే, ఎందుకు యేసు మాటకు విధేయత చూపి పేతురు ధోనిని లోతునకు నడిపించి వలలు వేయగలిగాడంటే ఇక్కడ ఉంది రహస్యం. ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడైతే వలలు కడుక్కునేటువంటి పేతురుని చూచాడో అప్పుడు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు, సిమోను నీ ధోని నాకు కావాలి సిమోను అంటే, సిమోను ప్రభువా కూర్చోనాయనా అన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడంటే నీ ధోనెను ఆశిస్తున్నాడు. ఆ ధోనె నీ హృదయానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. యేసు దగ్గరికి వచ్చినటువంటి నీవు యేసు చేసేటువంటి అద్భుతాన్ని, స్వస్థతను, దీవెన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకోవాలంటే నీ యొక్క హృదయాన్ని క్రీస్తుకు ఇవ్వాలి. ఎప్పుడైతే సిమోను పేతురు ఆ యొక్క నిరాశ నిస్పృహ పరిస్థితిలో కూడా యేసు ధోనెను అడిగితే ఇదిగో ప్రభు నా ధోనె తీసుకో అని ధోననిచ్చాడో, ఎప్పుడైతే ధోనెలో యేసు కూర్చొని దేవుని వాక్యాన్ని బోధించగలిగాడో ఆ యొక్క బోధ సిమోను పేతురు జీవితాన్ని మార్చింది. హల్లెలూయా. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము నీవు వింటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవగలిగితే నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి నీ జీవితానికి సహాయాన్ని అందిస్తుంది. నిరాశలో ఉన్నటువంటి నీ జీవితానికి ఈ దేవుని వాక్యము ఆశను కలిగిస్తుంది. హల్లెలూయా. పడిపోయిన నిన్ను ఉద్ధరించేది దేవుని వాక్యమే. కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని లేవనెత్తేది దేవుని వాక్యమే. ఏ అనారోగ్యమైనా కావచ్చు, ఏ ఒక్క రోగమైనా కావచ్చు, నీ యొక్క వ్యాధులను స్వస్థపరిచేది కూడా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు యేసు చేసేటువంటి బోధను, ఆయన ధోనలో బోధిస్తున్నటువంటి విషయాలను గుర్తించగలిగాడో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పేతురు విన్నాడో ఆయన హృదయము మార్చబడింది. అందుకని ఎప్పుడైతే యేసు ఇదిగో సిమోను నీ ధోనెను లోతునకు నడిపించంటే ఆయన ఏమీ కూడా సాకులు చెప్పకుండా, వెనుక తిరగకుండా, ప్రభువా నీ మాట చెప్పున నేను వల వేస్తానన్నాడు. దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఒకటే, ఆయనకేం కావాలంటే నీ హృదయము కావాలి. ఎంతమంది మన హృదయాలు యేసుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం? సాకులు పేతురు చెప్పలేదు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, ఎవరు నాకు సహాయం చేయలేదు కాబట్టి నేను వెళ్ళిపోవాలి అని పేతురు చెప్పలేదు. నీ జీవితంలో ఒకవేళ
దేవుడు నీ హృదయాన్ని అడుగుతూ ఉంటే, ఇదివరకు సాకులు చెప్తూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఒకవేళ ఇదివరకు నీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వకుండా ఉంటే నీ జీవితంలో చాలా నష్టపోతూ ఉన్నావు. నీ జీవితంలో విజయాన్ని చూడలేవు. నీ జీవితంలో నిరాశ, నిస్పృహ అలానే ఉండిపోతుంది. కాబట్టి దేవుడు, ప్రియమైనటువంటి నా కుమారుడా, నా కుమార్తె, నీ ధోనె నాకు ఇవ్వవు అని యేసు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ ధోనె అయినటువంటి నీ హృదయాన్ని యేసుకు ఇస్తే, యేసు నీ హృదయంలోనికి రావాలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ఆధిక్యత! సర్వాధికారైనటువంటి దేవుడు మన హృదయాల్లో నివసించడం నిజంగా ఎంత గొప్ప విషయం కదా. ఆయన హృదయంలోనికి వస్తే ఆయన వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. హల్లెలూయా! పేతురు మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. జీవితంలో నిరీక్షణ లేదు. ఏమి చేయాలో కూడా దిక్కుతోచనటువంటి పరిస్థితి అండి. అయితే ఎప్పుడైతే యేసుని హృదయంలోనికి చేర్చుకున్నాడో, ఆయన జీవితంలో ఒక ఆశ, ఒక నూతనమైనటువంటి విశ్వాసం ఆయనకి కలిగింది. యేసు మాటల్లో ఏదో శక్తి ఉంది. హల్లెలూయా! ఈయన చెప్పేటువంటి బోధ ఏదో నా జీవితాన్ని మారుస్తూ ఉంది. ఈ బోధ నా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి దురాత్మలను అల్లాడిస్తూ ఉందని పేతురు గుర్తించాడు. అందుకే వెంటనే యేసు చెప్పినటువంటి మాటకు విధేయత చూపాడు. ఎప్పుడైతే సిమోను పేతురు ధోనెను లోతునకు నడిపించాడో, అక్కడ జరిగినటువంటి మరొక అద్భుతం ఏంటంటే, విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. అంతేకాదు, అంతకంటే ఉన్నతమైనటువంటి అద్భుతం ఏంటో తెలుసా? పేతురు జీవితం ఇప్పుడు మొత్తము మార్చబడింది. ఎట్లా, ఎంత మార్చబడిందంటే, ఆయన ఏ చేపల కోసమైతే ప్రాకులాడుతూ ఉన్నాడో, ఏ చేపల కోసమైతే పేతురు తన జీవిత కాలం అంతా ప్రయాసపడుతూ ఉన్నాడో, ఏ చేపలు కావాలని ఆయన జీవితంలో ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆ చేపలను ఆయన విడిచిపెట్టేశాడు. హల్లెలూయా! అది అండి అద్భుతం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయం 11వ వచనంలోనే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది. వారు ధోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంత ఆశ్చర్యం! ఏ చేపల కోసమైతే పేతురు ఎదురు చూచాడో, ఏ చేపల కోసమైతే యేసుకు విధేయత చూపించి ధోనెను లోతునకు నడిపించి వలలు వేశాడో, ఆ చేపలే విస్తారంగా పడినప్పటికీ పేతురు వాటినన్నిటిని కూడా విడిచిపెట్టాడంట. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి మరొక ఆత్మీయ పాఠం ఉంది. ఎందుకు ఇంకా మన జీవితాల్లో యేసు ప్రభు నమ్ముకున్నప్పటికీ సినిమాలు, షికార్లంటే ఇష్టపడుతున్నాం? ఎందుకు ఇంకా మన జీవితాల్లో ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు, ఆనందాలు, భోగాల కొరకే మనం పురాకులాడుతూ ఉన్నాం? ఇంకా ఎందుకు మన జీవితాల్లో ఇహ సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకే ప్రాముఖ్యతనిస్తూ ఉన్నామంటే, మన యొక్క హృదయం అన్నటువంటిది ఇంకా లోతునకు నడిపించబడలేదు. పేతురు ధోనె లోతునకు నడిపించేంత వరకు ఆయన జీవితంలో ఆయన అనుకున్నాడు, చేపలు చాలు నాకు, ఈ చేపలు దొరికితే నా జీవితంలోనికి సంతోషం వస్తుంది, ఈ చేపలు దొరికితే నా జీవితం బాగుపడుతుంది, ఈ చేపలు దొరికితే నా యొక్క జీవనము ముందుకు వెళ్ళిపోతుంది అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే పేతురు ఆ యొక్క ధోనెను లోతునకు నడిపించాడో, ఆయన జీవితంలో గురి, లక్ష్యము అన్నీ మారిపోయాయి. హల్లెలూయా! ఇప్పుడు ఆయనకు ఒక కొత్త అండర్స్టాండింగ్ వస్తుంది. జీవితం అంటే ఒక కొత్త అర్థాన్ని ఇక్కడ పేతురు తెలుసుకున్నాడు. ఏంటిదంటే, ఈ లోక సంబంధమైనటువంటి చేపలు ఎందుకు పనికిరావు? హల్లెలూయా! ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు, ఆనందాలు, భోగాలు, ఈ లోకమిచ్చేటువంటి శాంతి, సమాధానము మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎందుకు పనికిరానటువంటిదని పేతురు ఎప్పుడు గ్రహించాడంటే, ధోనెను లోతునకు నడిపించినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయాన్ని లోతునకు నడిపించాలని కోరుతున్నాడు. లోతుగా ఆయన్ని తెలుసుకోవాలని కోరుతున్నాడు. ఎందుకంటే లోతుగా నీవు దేవుణ్ణి తెలుసుకుంటే నీ ప్రార్థనా జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా! లోతుగా తెలుసుకోనంత వరకు నీ ప్రార్థనలన్నీ కూడా పనికిరాని వాటి కొరకే ఉంటాయి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రార్థనలుగానే ఉంటాయి. ఎప్పుడైతే నీ ధోనె లోతునకు నడిపించబడుతుందో,
అక్కడ నీ జీవితము మార్చబడుతుంది, అక్కడ నీ ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడతాయి, అక్కడ నీ జీవితంలో గురి మార్చబడుతుంది, అక్కడ నీ జీవితంలో లక్ష్యము మార్చబడుతుంది. ఆ యొక్క ధోనెను లోతునకు నడిపించినటువంటి తర్వాత పేతురు వచ్చి అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను క్షమించు, నేను పాపిని, నేను వెంబడించలేను, నన్ను క్షమించు అని ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నీ జీవితంలో నీవు అలాంటి ప్రార్థనలు చేయాలని దేవుడు కోరుతున్నాడు. యేసు నీ హృదయంలో నీకు వచ్చాడా లేదా అన్నదానికి ఒక నిదర్శన ఏంటంటే, నీ హృదయంలోనికి యేసు వచ్చి ఉంటే నీవు కన్నీటితో నీ పాపాలు ఒప్పుకుంటావు. హల్లెలూయా. అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? యేసు నీ హృదయంలోనికి వచ్చి ఉంటే నీ పాపాలని బట్టి పశ్చాత్తాపము నుండి కన్నీరు కార్చి, దేవా నేను పాపిని నాయనా, ఇంతకాలము నీకు ఇష్టం లేనటువంటి ఇన్ని తప్పులు చేశాను, నన్ను క్షమించు, నీవు నా రక్షకుడవు, నీవే నా ప్రభువు, నీవు మాత్రమే నా కొరకు నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చావు, నీ మరణ పునరుద్ధానముల ద్వారానే నాకు రక్షణ అని నీవు నీ జీవితంలో కన్నీరు కార్చి ఉండకుండా ఉంటే ఇంకా యేసు నీ హృదయంలోనికి రాలేదు, ఇంకా నీ దోనె లోతునకు నడిపించబడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు యేసు దగ్గరికి వస్తాం, అది తప్పని నేను చెప్పడం లేదు. అవును, మన జీవితాల్లో మన ఇబ్బందుల్లో దేవుని సహాయం కావాలి, మన కష్టాల్లో దేవుని సహాయం కావాలి, అనారోగ్య పరిస్థితుల్లో దేవుని యొక్క స్వస్థత మనకు కావాలి, మన యొక్క ఆర్థిక ఇబ్బందులలో దేవుని కృప మన జీవితాల్లో అవసరమై ఉంది. పేతురు జీవితంలో కూడా ఒక అవసరం వచ్చింది, యేసు అవసరాన్ని తీర్చాడు. హల్లెలూయా. దేవుడిని ఇరుకుల్లో ఇబ్బందుల్లో సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన కుష్టి రోగుల్ని బాగు చేశాడు, గుడి వారికి కన్నులు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, అంగహీనులకు చేతులనిచ్చాడు, కుంటి వారికి నడతనిచ్చాడు, దురాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారిని ఆయన బాగు చేశాడు, విడిపించాడు. ఇవన్నీ దేవుడు మన జీవితాల్లో చేయాలని కోరుతున్నాడు. ఇదివరకే ఇక్కడ కూర్చున్నటువంటి మీ జీవితాల్లో దేవుడు చేసే ఉంటాడు, అయితే దేవుణ్ణి రుచి చూసినటువంటి నీవు ఏమి చేయాలంటే, నీ యొక్క ధోనిని లోతునకు నడిపించాలి, లోతుగా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితము మార్చబడుతుంది. నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో ఇంటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నటువంటి పేతురు జీవితము మార్చబడింది. విద్య లేనటువంటి ఒక పామరుడు, చేపలు పట్టుకునేటువంటి ఒక జాలరండి పేతురు. దేవుడు ఆయన్ని ఎంతగా దీవించి ఆశీర్వదించాడంటే ఆయన సంఘాన్ని పేతురు ద్వారా కట్టాడు. హల్లెలూయా. నీ ద్వారా కూడా దేవుడు అలాంటి అద్భుతాన్ని చేయాలని కోరుతూ ఉన్నాడు. ఏదో ఒక స్వస్థతో, ఏదో నీ కష్టాల్లో, ఇరుకులు ఇబ్బందుల్లో మాత్రమే దేవుడు సహాయం చేసి నేను విడిచిపెట్టాలని కోరడం లేదు. పేతురులాగా నీ జీవితాన్ని మార్చాలని, నీ జీవితము ఇంకా అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ సత్యాన్ని ఎప్పుడు నీవు గ్రహిస్తావంటే, ఆ యొక్క అండర్స్టాండింగ్ ఎప్పుడు నీ కలుగుతుందంటే, నీ ధోనె లోతునకు నడిపించబడినటువంటి తరువాత. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తోంది, మత్తయి సువార్త 13:5 మనము మన జీవితాల్లో లోతుగా కలిగి ఉండాల్సినటువంటి విషయాన్ని గురించి యేసు ప్రభువులు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. చాలామంది జీవితాల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, యేసుని రుచి చూచారు, యేసు చేసేటువంటి స్వస్థతను వారు స్వీకరించారు, యేసు ఇచ్చేటువంటి దీవెన ఆశీర్వాదం వారు పొందుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ నీ జీవితంలో అలాంటి స్థితిని నీవు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ఎందుకు ఎండిపోతున్నావంటే, ఎందుకు దేవునికి దూరమైపోయావంటే, ఎందుకు నీ జీవితంలో దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నావంటే, అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడ్డాయి. ఏంటివి అంటే విత్తనాలు. యేసు ప్రభువులు వారు దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతూ విత్తనాలను గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు మరి చాలా మన్ను లేని రాతి నేలను పడ్డాయంట. అక్కడ
ఆ యొక్క విత్తనాలకు ఏది సమస్యగా మారిందంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది, అక్కడ మన్ను లోతుగా లేదంట. ఏమి లేదంట? మన్ను లోతుగా లేదు. కాబట్టి అవి వెంటనే మొలిచాయి. మొలిచాయి కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ఏమైనాయి? మాడిపోయాయి. కారణం ఏంటంటే వాటిలో ఏమి లేదు, వేరు లేదు. రక్షణ అన్నటువంటిది చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ రక్షణ అన్నటువంటిది మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు దగ్గరికి నీ అవసరాన్ని బట్టి వచ్చావు, మంచిదే. నీ అవసరాన్ని యేసు తీర్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ అవసరాన్ని దేవుడు తీర్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడే. నీ అవసరాన్ని తీర్చినటువంటి దేవుణ్ణి రక్షణను నీ జీవితంలో రుచి చూడాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో మనం ఎంతకాలం బ్రతుకుతామంటే 80 సంవత్సరాలు బ్రతుకుతాం, లేదంటే 100 సంవత్సరాలు బ్రతకచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదం కేవలము ఆ యొక్క కాలానికి మాత్రమే పరిమితి అయినటువంటివి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదం రక్షణ అన్నటువంటిది నిత్యము మనకు అవసరమైంది. హల్లెలూయా. మనము మరణించినటువంటి తర్వాత మనకు ఏమి అవసరం అంటే మనకు రక్షణ అవసరం. రక్షణ లేకుండా పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేం. కాబట్టి రక్షణ అన్నటువంటిది కావాలి. యేసు దగ్గరికి వచ్చినటువంటి నీకు ఆయన రక్షణను బహుమానంగా ఇవ్వాలని కోరుతూ ఉన్నటువంటి దేవుడు. సో ఇక్కడ మన్ను లేదు, మన్ను లోతుగా లేనందున వారు ఎండిపోయేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. మన హృదయాల్లో లోతుగా దేవుని తెలుసుకోకుండా పై పైనే తెలుసుకుంటే మనము ఎదగలేం. మన విశ్వాస జీవితం అన్నటువంటిది 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నిందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. మన్ను లోతుగా లేకపోతే ఏమవుతుందో తెలుసా? మీరు ఎప్పుడైనా షో చెట్లు చూసారా? షోకే పెడతారు. దేంట్లో పెడతారు చెప్పండి? షో చెట్లు దేంట్లో పెడతారమ్మా? కుండీలో. చూశారు కదా, ఆ చెట్టుకు మీరు రోజు నీళ్లు పోస్తున్నా, కుండీలో ఉండేటువంటి చెట్టుకి పెరుగుతుంది. అది ఎంత పెరుగుతుంది? 1 ఎత్తు వరకు పెరుగుతుంది. మీరు రోజు నీళ్లు పోయండి, ఎంత ఎరువు వేసినా ఎంత నీళ్లు పోసినా అది అంతే, దానికి మించి ఎదగదు. కారణం ఏంటంటే అక్కడ మన్ను లోతుగా లేదు. అదే ఆ మొక్కను తీసి బాగా మన్ను ఉన్న దగ్గర నాటి చూడండి, ఏమవుతుంది? అది పెద్ద వృక్షమైపోతుంది. మన జీవితాల్లో కూడా ఎందుకు ఆత్మీయంగా ఫలించలేకపోతున్నామంటే దేవుడు మన జీవితాల్లో ఒక ఫలింపునివ్వాలని. మనము మాత్రమే దీవించబడడం కాదు, మన ద్వారా ఇంకా ఇతరులు కూడా దీవించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక మొక్కగా మిగిలిపోవడం దేవునికి ఇష్టము లేదు. ఆ మొక్క ఎదగాలని, ఫలించాలని అది మహావృక్షమై ఆ యొక్క వృక్షము కిందికి అనేక ఆకాశ పక్షులు వచ్చి ఆశ్రయము తీసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే అలాంటి జీవితాన్ని చాలామంది మనలో కలిగి ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన హృదయంలో లోతుగా దేవునికి చోటు ఇవ్వడం లేదు. పై పైనే షోకి మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్నాం. షో చెట్లు లాగైపోయింది మన జీవితం. షోకే కానీ ఫలించడానికి పనికిరాని వారిగా ఉండిపోతూ ఉన్నాం. దేవుడు అలాంటి జీవితాన్ని కోరుకోవడం లేదు. దేవుడు ఏం కోరుతున్నాడంటే మన జీవితాలు 100 అంతలుగా ఫలించాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినటువంటి మీ జీవితాల్లో దేవుడు ఆ ఫలింపునివ్వాలని కోరుతూ ఉన్నాడు. ఆ ఫలింపును తప్పకుండా ఆయన ఇస్తాడు. నువ్వు ఏ కష్టంతో అయితే వచ్చావో, ఏ బాధతో అయితే ఇక్కడికి వచ్చావో, ఏ పరిస్థితుల్లో అయితే నిస్సహాయ స్థితిలో నీ వచ్చినావో, ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను దర్శించాలని, నిన్ను సంధించాలని ఇష్టపడుతూనే ఉన్నాడు. అయితే నీ ధోనెను ఆయనకి ఇవ్వాలి. ఆ ధోనెను లోతునకు నడిపించాలి. ఆ యొక్క ధోనిలోనికి యేసు రావాలి. ఆ యొక్క ధోనిలో యేసు మాటలు వినిపించాలి. నీ హృదయంలోనికి దేవుని వాక్యము వస్తే, నీ హృదయంలో దేవుని వాక్యము వినపడగలిగితే అది నీ జీవితాన్ని మార్చివేస్తుంది. అది నిన్ను స్వస్థపరుస్తుంది. అది నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, వేదనలలో నీకు సహాయం చేసేటువంటిది. అదే నీ జీవితంలో నిన్ను ఫలించే విధముగా చేసేటువంటిది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తోంది. లూకా సువార్త 6వ అధ్యాయం 47-48.
నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలననియుండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు మాటలు విన్నారో వారితో యేసు ప్రభు అంటున్నాడు, మీరు కూడా యేసు ప్రభువుని నమ్మి యేసు ప్రభు మాటలు వింటూ ఉన్నారు, ఎంతో ఆసక్తితో మీరు ఈ యొక్క ఉపవాస కూడికలో పాల్గొంటూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుడు మనతో ఏం చెప్తూ ఉన్నాడంటే, నీ యొక్క ఇల్లు అన్నటువంటిది ఎక్కడ ఎలా కట్టబడాలంటే, దేవుని వాక్యం సెలవిస్తోంది వాడు ఇల్లు కట్టబలని ఉండి లోతుగా త్రవ్వాడు. హల్లెలూయా. లోతుగా త్రవ్వకపోతే పునాది వేయలేము, పునాది లేకపోతే ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితి. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎందుకు ఆ ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితి వస్తుందంటే, ఎందుకు ఆ ఇల్లు పునాది మీద కట్టబడాలంటే, ఎందుకు ఆ పునాదికి లోతుగా త్రవ్వాలంటే, వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది, ఈ మూడు మన జీవితాల్లో జరుగుతాయి. ఒకవేళ నీవు యేసును నమ్ముకుని అయినా ఉండవచ్చు, యేసుని నమ్ముకోకుండా అయినా ఉండొచ్చు, మనిషి జీవితంలో ఈ మూడు దశలను మనిషి కలిగి ఉంటాడు. ఏంటంటే, నీ యొక్క జీవితము మీదకి వాన అన్నటువంటిది కురుస్తుంది, నీ జీవితము మీదకి వరదలు అన్నటువంటివి వస్తాయి, నీ జీవితముపై గాలి అన్నటువంటిది వీచబడుతుంది. అప్పుడు తెలుస్తుంది నీ యొక్క జీవితం అన్నటువంటిది దేని మీద ఎక్కడ కట్టబడిందో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు ఎక్కడ కట్టబడుతూ ఉన్నావు? ఇసుక మీద కట్టుకుంటూ ఉంటే నీ జీవితంలోనికి వాన వచ్చినప్పుడు, నీ జీవితంలోనికి వరదలు వచ్చినప్పుడు, నీ జీవితంలోనికి గాలి విసరినప్పుడు పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మన జీవితాల్లో ఆపత్కాలాలు వస్తాయని తెలియజేస్తోంది. ఆపద దినములు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. కష్టకాలాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. కష్ట సమయాలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. శ్రమ కాలము ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. శ్రమ దినాలు ఉన్నాయని కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. ఈ పరిస్థితులలో మనము విజయవంతంగా ముందుకు వెళ్ళాలంటే మన యొక్క పునాది లోతుగా వేయబడాలి. హల్లెలూయా. పునాది లోతుగా వేస్తే చాలా బాధ ఉంటుంది. మేము కూడా ఒక చర్చ్ బిల్డింగ్ కట్టాం తిరుపతిలో, ఒక 16 కిలోమీటర్ల దూరంలో. అది 6 అంతస్తులకు వేసాం పునాది. చాలా లోతుగా తోవారు. పునాది పని చాలా లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుందంటే, నేను ఎంతగానో బాధపడ్డాను, అయ్యో ఎంత బుద్ధి లేకుండా ఈ యొక్క ఆలోచన చేశాను, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, అయితే బిల్డింగ్ ఏమీ కంటికి కనిపించడం లేదు, లోతుగా లోపల జరిగేటువంటి క్రియ మన కంటికి కనిపించదు, చాలా సమయం అయిపోతుంది, డబ్బులన్నీ ఖర్చు అయిపోతూ ఉన్నాయి, అయితే కంటికి మాత్రం ఇంకా బిల్డింగ్ కనిపించడం లేదు. ఎందుకంటే పునాది లోతునకు వేయబడింది. అయితే ఆ లోతునకు వేయబడినటువంటి పునాది ఆ యొక్క బిల్డింగ్ నిలబడడానికి సహాయపడుతుంది. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో దేవుని స్వస్థత, దేవుని అద్భుతం అన్నటువంటిది ప్రస్తుతానికి నీ కంటికి కనిపించకపోవచ్చు, నిరాశపడద్దు, నిస్సృహలోనికి వెళ్ళిపోవద్దు, యేసు నాకు వద్దని కూడా విడిచి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఆయన నీ హృదయ అంతరంగంలో చేస్తున్నాడు క్రియ. ఆ హృదయ అంతరంగంలో చేసేటువంటి క్రియ రక్షణ ఒకవేళ నీ కంటికి కనిపించకపోవచ్చు, కానీ అది నీ ఆత్మలో జరుగుతున్నటువంటి క్రియ. హల్లెలూయా. ఆయన నీ ఆత్మను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. అవును, నిన్ను కూడా బాగు చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడే. అయితే హృదయ అంతరంగములో ఆయన వాక్కుతో నీకు పునాది వేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. సో పునాది లోతునకు వేయబడితే నీ జీవితంలో కష్టకాలం వచ్చినా, కష్టదినాలు వచ్చినా, శ్రమకాలం వచ్చినా, శ్రమ దినములు వచ్చినా, ఆపత్కాలము వచ్చినా, ఆపద్ దినములు వచ్చినా, నీవు ధైర్యంగా యేసును విడిచిపెట్టకుండా వెంబడించే కృపను పొందుకుంటావు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ
మీ యొక్క ఆపద దినాల్లో మీరు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నారేమో, దేవుడు సహాయం చేయలేదని. ఒకవేళ మీ కష్టాల్లో దేవుడు నా మరణం వినలేదని మీరు దిగులు పడి యేసు వద్దని అనుకుంటూ ఉన్నారేమో, ఒకవేళ మీ జీవితాల్లో ఈ యొక్క శ్రమకాలములో కృంగిపోయి నాకు యేసు వద్దు సహాయం చేయలేదని అనుకుంటూ ఉన్నారేమో, అలాంటి స్థితిలోనికి మీరు దిగజారిపోవద్దు. యేసు ఆపత్కాలంలో మనకు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన నీ జీవితంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండాలని కోరుతున్నటువంటి దేవుడు, నీ యొక్క కష్టకాలంలో ఆయన నిన్ను చూచి ఆయన నీకు సహాయం చేయాలని, నీ యొద్దకు రావాలని, నిన్ను పలకరించాలని, నిన్ను ధైర్యపరచాలని కోరుతున్నటువంటి దేవుడు. నీ యొక్క శ్రమలో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించాలని కోరుతున్న దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన అంత దీవెన ఆశీర్వాదం మనకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి అవసరాలే కాదు, శరీర సంబంధమైనటువంటి అవసరాలే కాదు, అంతకంటే ప్రాముఖ్యంగా మన ఆత్మ సహితము రక్షించడానికి ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదములను, అవసరతలను కూడా తీర్చాలని కోరుతున్న దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా మనం ఆయన్ని లోతుగా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఒకటే ఒకటి మార్గం. పేతురు జీవితంలో లోతునకు నడిపించడానికి ఏది సహాయపడిందంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. హల్లెలూయా. నా కోరిక ఒకటే అండి, నేను టీవీలో మాట్లాడినా, కూడికల్లో మాట్లాడినా, ఏం చేసినా నా బోధ యొక్క సారాంశం ఏంటంటే ప్రతి విశ్వాసి ప్రతిరోజు ఉదయము ఈ దేవుని వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. కాబట్టి నేను కూడా మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను ఏంటంటే ప్రతిరోజు ఉదయాన ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మీ జీవితంలో చదివి చూడండి, మీ యొక్క ధోనె లోతునకు నడిపించబడుతుంది, మీ జీవితం ఎప్పటికీ మార్చబడుతుంది, మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి అవసరతలు కూడా తీర్చబడతాయి, మీరు ఆత్మ సంబంధమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను కూడా పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ సమయం అదు ప్రభా, మీ మాటలు వినుటకు మాకు ఇచ్చినటువంటి కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితాల్లో ఒకవేళ పేతురు లాంటి నిస్సహాయ పరిస్థితిలో, నిస్సృహలో, జీవితంలో నాయన వారి ప్రయత్నాల్లో ఓడిపోయినటువంటి వారై, ఏమీ చేయలేనటువంటి, ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితిలో కుమిలిపోతూ దుఃఖపడుతూ ఉంటున్నారేమో ప్రభా, మీరు వారిని సంధించి దర్శిస్తున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభా. మీరు వారితో మాట్లాడడానికే వారి దగ్గరికి వచ్చారు నాయన, మీకు స్తోత్రాలు. మీరు వారి హృదయాల్ని అడుగుతూ ఉండగా పరిశుద్ధాత్మదేవ వారి హృదయాలను మీకు ఇవ్వడానికి వారి హృదయాంతరంగంలో మీరు క్రియను జరిగించండి ప్రభువా. మీరు వారి హృదయంలోనికి రావాలని ఆ యొక్క హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలిచుండి తడుచు ఉన్నారని మీ స్వరాన్ని వారు వినడానికి, వారి హృదయాలు తెరవబడ్డానికి కావలసినటువంటి కృపను దయచేయండి. యేసయ్య, ఆ రీతిగా ఎవరి హృదయాలైతే తెరచబడ్డాయో వారి హృదయంలోనికి మీరు వెళ్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ మాటలు వారి హృదయంలో వినబడుతూ ఉండగా, మీ యొక్క మాటలు వారి హృదయంలో ఉంచు ఉండగా వారి జీవితాలు మార్చబడుతూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన, మీరు వారి హృదయంలో మీ వాక్కును వినిపింపజేసి, మీ వాక్కును పంపి వారిని బాగు చేయండి, వారిని స్వస్థపరచండి. వారు ఏ అక్కరతో అయితే, ఏ ఒక కొరతతో అయితే మీ దగ్గరికి వచ్చారో ఆ యొక్క కొరతను మీరు తీర్చండి నాయన. సమృద్ధి జీవాన్ని వారికి కలిగించండి, వారి హృదయాన్ని లోతునకు నడిపించండి. మీరు ఏంటో, మీ శక్తి ఏంటో, ఎంత గొప్ప దేవుడో సంపూర్ణంగా వారు తెలుసుకునేటువంటి కృపను వారికి దయచేయండి తండ్రి. వారి జీవితాల్లో వారి లక్ష్యాలను మార్చండి, వారి గురిలను మళ్లించండి ప్రభువా. ఇంతవరకు పనికిరాని విషయాల కొరకు ప్రాకులాడుతున్నటువంటి వారి జీవితాల్లో ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కొరకు వారు ఆశపడడానికి సహాయం చేయండి. ఈ లోక సంబంధమైనటువంటి పాపాన్ని, లోక సంబంధమైనటువంటి కోరికలను, ఆశలను ప్రభువా వారు విడిచిపెట్టడానికి, విడిచిపెట్టి మిమ్మును వెంబడించేటువంటి కృపను దయచేయండి. లోతునకు వారి హృదయంలో మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి.
తద్వారా వారి ఆత్మీయ జీవితాలు ప్రభా నూరంతలుగా ఫలించేటువంటి కృపను వారికి దయచేయండి నాయన. వారి యొక్క ఆత్మీయ నివాస స్థలం అన్నటువంటిది పరిశుద్ధాత్మదేవా మీరు నివసించేటువంటి మా హృదయాలు అన్నటువంటివి లోతునకు త్రవ్వబడి పునాది మీద కట్టబడేటువంటి కృపను దయచేయండి. ఎందుకంటే మా జీవితాల్లో వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, గాలి విసిరి మా హృదయం మీద కొట్టేటువంటి పరిస్థితి ఉంది. అపవాది మమ్మల్ని పరద్రోయాలని ఎదురు చూస్తున్నాడు. అయితే మేము లోతునకు పునాది వేసుకొనినటువంటి వారమై ప్రతి పరిస్థితిలో మీ కొరకు చక్కగా నిలబడి మీ నామాన్ని మహింపరిచేటువంటి కృపను దయచేయండి ప్రభువా. మీ వాక్కును ప్రతిరోజు చదువటానికి ఆ వాక్యాన్ని చదివి మా హృదయంలో ఉంచుకొని మీకు ఇష్టకరముగా మీకు మహిమకరముగా మేము జీవించుటకు కావలసినటువంటి కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.